అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి గారి స్వర్ణ కమలాలు కథా సంపుటి నుండి గ్రహించిన కొండమల్లెలు అనే కథను విందాం. ఇల్లిందల సరస్వతీదేవి గారు తెలంగాణ సామాజిక సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన రచయిత్రి. ఈమె 1918లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట లక్ష్మమ్మ, కామరాజు వెంకటప్పయ్యలు. ఖమ్మం జిల్లావాసి ఇల్లిందల సీతారామరావు గారితో వివాహమయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఇల్లిందల సరస్వతీదేవి హైదరాబాదులో స్థిరపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోడలుగా హైదరాబాద్ జీవన స్థితిగతులను అవగాహన చేసుకుంటూ ఆనాటి తెలంగాణ నాయకులతో స్ఫూర్తి పొంది తెలంగాణ ప్రాంత అభ్యుదయం కోసం విశేష కృషి చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని మహిళల అభివృద్ధి కోసం ఎల్లాప్రగడ సీతాకుమారితో కలిసి 1936లో ఆంధ్ర యువతీ మండలిని స్థాపించింది. సరస్వతీదేవి గారు అనేక కథలు, నవలలు, వ్యాసాలు రాశారు. బాల సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. స్వర్ణకమలాలు పేరుతో వెలువడిన 100 కథల సంపుటికి కేంద్ర మరియు రాష్ట్ర అకాడమీ పురస్కారాలు లభించాయి. గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం, బాలల అకాడమీ, బాలబంధు పురస్కారాలు కూడా లభించాయి. ఇల్లిందల సరస్వతీదేవి గారు తన రచనల్లో జీవన విలువలకు, మానవ సంబంధాలకు అధిక ప్రాధాన్యాన్నిచ్చింది. విందాం ఇల్లిందల సరస్వతీదేవి గారి స్వర్ణకమలాలు కథా సంపుటి నుండి గ్రహించబడిన కొండమల్లెలు. ఆ ఏటి నీళ్లతో ముఖం కడుక్కొని, ఆ తీయటి నీళ్లు దోసిళ్లతో తాగి, ఆ ఏటి ఒడ్డున ఇసుకలో కాసేపు కూచుని, ఆ నీటి మీది నుంచి వచ్చే చల్లటి గాలికి ప్రాణం తన్మయమవుతూ ఉంటే ఏవేవో మధుర స్మృతులను తలుచుకుంటూ గొంతెత్తి కమ్మగా పాడుకునే శివనాథానికి గంట ఎంతైందో కూడా తెలియకుండా పోయింది. అలా పాడుకుంటూ అతడు తుండుగుడ్డను ఇసుకనీల మీద పరచి తలకింద చెయ్యి పెట్టుకుని పడుకున్నాడు. ఏడుగుర్రాల దొర వేట చాలించాడు. ఆకాశం మీద మేఘాలు అనేక రూపాలు ధరించి జేవుర్ రంగు అంటి అంటనట్టు పూసుకుని పరుగులెత్తుతున్నాయి. అతడలా ఒంటరిగా, హాయిగా, కమ్మగా తనివితీరా పాడుకొని చీకట్లు కమ్ముకుంటుండగా లేచాడు. తువాలు దులుపుకొని ఇంటిముఖం పట్టాడు. నది ఒడ్డున ఇసుకనీల దాటిన తర్వాత కొంత దూరం తాటివనం ఉంది. ఆ వనంలో అక్కడక్కడా 1-2 గుడిసెలను దాటిపోతే గాని ఊరు రాదు. శివనాథం పెద్ద పెద్ద అంగలు వేస్తూ వనం దాటుతుండగా మడమ దగ్గర ఎడమకాలు బగ్గుమన్నది. ఆ చురుక్కు అనటంలో అతడేదో పురుగు కరిచిందనుకుని ఒక్క గావు కేక పెట్టాడు. ఆ కేకకు అక్కడున్న గుడిసెల్లోంచి పిల్ల పెద్ద బిలబిలలాడుతూ బయటకొచ్చారు. అందరూ చూస్తూ నిలబడితే గురువడు గుడిసెల నుంచి వస్తూనే ఏందండి పంతులుగారు అంటూ సమీపించాడు. శివనాథం నేలమీద చతికిలబడి కాలు ఒడిలో పెట్టుకుని చీకటిలో కనబడకపోయినా కాలు పట్టి తడుము చూసుకుంటున్నాడు. గురవడు ఒక్క అంగలో బుడ్డిదీపం తెచ్చాడు. ఆ వెలుగులో అతడిని సమీపించి కాలు పట్టుకొని తుమ్మముళ్ళండి పంతులుగారు అంటూ బలవంతాన చేత్తో ముళ్ళు పెరికి పారేశాడు గురవడు. శివనాథం కాలు తడిమి చూసుకుంటూ అమ్మయ్యా అన్నాడు. మా గుడిసె ముందుకు రండి, నొప్పి పుట్టకుండా మందు వేస్తానని గురువడు శివనాథాన్ని తీసుకెళ్లి జిగురు వంటి పదార్థం పూశాడు. అతడు వద్దు వద్దంటూ ఉండగానే బుడ్డిదీపం చేతబట్టుకుని తాళ్లు దాటే వరకు సాగనంపాడు శివనాథాన్ని. శివనాథానికి గురవడితో అలా పరిచయమైంది మొదట. అది మొదలుకొని శివనాథం ఏటికి వస్తూనో పోతూనో గురువా బావున్నావా అనడము మామూలైంది. వారిద్దరి మధ్య అది అలవాటై స్నేహబంధంగా మారింది. అతడికి ఆ ఏటి ఒడ్డు, గురవడి పలకరింపు నిత్య జీవితంలో కలిసిపోయాయి. శ్రావణ భాద్రపదాలలో శివనాథం ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ ఏడు మోపుగా వర్షాలు ఆరంభించాయి. అదిగాక కొత్త కాపురంలో అతడికి తీరిక లేకుండా పోయింది. భార్య శకుంతల వంటలో కూడా అతడి సహాయం కోసం కనిపెట్టు కూచునేది. అతడు కల్పించుకోకపోతే వస్తువులు 4 నట్టింటనే ఉండేవి. బట్టలు 4 మూలల్లో పడిదొరలేవి. అది నా పని కాదని ఆమె ముడుచు కూచుంటే ఆఫీసు నుంచి వచ్చిన లగాయితూ అతడు ఇల్లు చక్కబెట్టేవాడు. శివనాథం తక్కువ జీతాల తెగలోవాడు. కలిగిన దాంట్లో జీవితానికి కావలసిన 4 అమర్చుకోవాలనుకుంటాడు. అతడికేదైనా లేదు చాలదనుకోవడానికి అసహ్యం. శకుంతల దీనికి సరిగ్గా వ్యతిరేకం. పొద్దున్నే లేచి మా మేనమామగారింట్లో, అంటే మా అత్తయ్య ఎప్పుడు లేచినా ఆవిడకు చెల్లిపోతుంది, అప్పుడు కబుర్లు వేసుకొని కూర్చుందంటే 12 స్నానానికి లేవదు అంటుంది. ఆ మాట వినిపించుకోకుండా 9 ఆఫీస్కి వెళ్లాల్సిన శివనాథం ఆమెకు వంట ప్రయత్నాలన్నీ చేసి పెడతాడు. వంట అయిన తర్వాత అతడికి పీట వేసి విస్తరి వేయకుండా
చూశారు, మా అక్కయ్య విప్పిన చీరలన్నీ లుంగచుట్టి పారేస్తుందండి. అయితే దానికి రెండు బీరువాల నిండా చీరలుంటాయి కనుక లెక్క లేదనుకోండి అంటూ చేతిగాజులు చూసుకొని అరిగి బద్దలైపోతున్నాయి, ఎవరికి పట్టింది అనుకుంటూ పచ్చడి నూరడానికి బయలుదేరుతుంది. ఈ లోపల శివనాథం తానే వడ్డించుకొని తిని ఆఫీస్కు బయలుదేరిపోతూ వెళ్తున్నా తలుపేసుకో అంటాడు. అయ్యో రామా, ఇంతలోనే ఇంత తొందరపడాలా? కనుబొమ్మలు చిట్టించుకొని మూతి సాగదీసుకుంటూ వెళ్ళి తలుపు గడియ వేసుకునేది. ఆశ్వీజ మాసంలో చిరుచలి ప్రవేశించింది. శివనాథం పాత అలవాటు ప్రకారం ఏటు ఒడ్డుకు వెళ్ళి ఒంటరిగా ఇసుకలో పడుకొని బరువెక్కిన మనసును గాలికి ఆరబెట్టి కమ్మగా హాయిగా కూనిరాగాలు తీసుకుంటూ చీకటి పడే వరకు ఉండి తిరుగుముఖమవుతున్నాడు. అవి శారదరాత్రులు. శరశ్చంద్రికలు గుడిసెలలో దూరి వింత వెలుగునిస్తున్నాయి. శివనాథం మందంగా అడుగులు వేస్తూ తాటివనంలో ప్రవేశించుతూ ఉండగా పంతులుగారు అన్న కేక వినబడ్డది. వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురవయ్యా అన్నాడు శివనాథం. పంతులుగారు, మిమ్మల్ని ఒక్క మాట అడుగుదామనుకుంటున్నా, ఈ మధ్య మీరు కనలబడలేదు అన్నాడు. ఏమిటన్నట్లు శివనాథం గురవుడ వైపు చూశాడు. మా పోచాలను ఊరు నుంచి తీసుకురావాలి, మంచి రోజు చూసి చెప్పరు అన్నాడు. శివనాథానికి నవ్వు వచ్చింది. తనకంతా తెలుసుననుకున్నాడు కాబోలు గురవయ్య. అయినా అతడంతగా తనను నమ్మి గురిగా అడుగుతున్నప్పుడు కాదనటం ఎందుకని, చూడు గురవయ్య, నీకు తొందరగా తీసుకురావాలని ఉన్నదా అన్నాడు. సిగ్గుతో కూడిన నవ్వు నవ్వుతూ చేతులు నలుపుకుంటూ అవునండి అన్నాడు. అయితే ఎల్లుండి బుధవారం దశమి, బాగుంది, ఏం నీకు వీలవుతుందా అన్నాడు. గురవడు ఎగిరి గంతేశాడు. దన్నం పంతులు గారు, మళ్ళీ కలుస్తా అంటూ ఆ చీకట్లో కలిసిపోయాడు. తరువాత 15 రోజుల వరకు శివనాథం ఎటూ కదలలేకపోయాడు. ఆఫీసులో పని, ఇంటిలో గృహఛిద్రాలు, మధ్య మధ్య వర్షము, వీటితోనే సరిపోయింది. అతడికి ఏటికి వెళ్ళినాడు మనసంతా చికాకుగా ఉంటుంది, ఏదో బరువుగా ఉంటుంది. ఒంటరిగా ఇసుకలో పడుకొని ఆ విశాలమైన అనంతాకాశాన్ని చూస్తూ మినుకుమినుకుమనే చుక్కలను లెక్కిస్తూ త్రాచుపాములా పరిగెత్తే ఆ శిలయేటితో మనసు పొంగుతీరా ఆవేదనలను వెళ్ళబోసుకోవాలని అతడి ఆకాంక్ష. కానీ డబ్బు ఖర్చు లేని ఆ కోరిక కూడా ఓ పక్షం వరకు తీరింది కాదు. ఆనాడు ఈదరగాలి లేదు, ఆకాశం స్వచ్ఛంగా ఉంది. కులాసాగా ఈలపాటతో మందంగా నడుస్తూ శివనాథం తన మామూలు చోటుకి చేరుకున్నాడు. అతడు తువాలు పరవబోతుంటే గురవడు సవ్వడి కాకుండా అక్కడికి చేరాడు. పంతులుగారు, పంతులుగారు అనుకుంటూ గురవడిని చూడగానే పోచాలను తీసుకురావటానికి తాను మంచి రోజు చూసి చెప్పడము శివనాథానికి జ్ఞాపకం వచ్చింది. గురవడు ముసిముసి నవ్వులు నవ్వుతూ, పంతులుగారు, మీరు చెప్పిన వేళకే తీసుకొచ్చానండి, ఎవరూ వద్దం లేదండి అన్నాడు. అయితే ఇంకేం, మంచిదేగా అన్నాడు శివనాథం. కాదండి, నేను ఎప్పుడు వెళ్ళినా ఈ వారం కాదు మరో వారమనో మళ్ళీ రా అనో తిప్పి పంపేవాళ్ళండి. మీరు ఏం ముహూర్తం పెట్టారో వెళ్ళగానే వెంట పంపారండి. అప్పటి నుంచినండి కమ్మని కూడు తింటున్నానండి. మా అమ్మ పోయిన తర్వాత కమ్మటి కూడే కరువైందండి. అయితే సుఖంగా ఉన్నామన్నమాట అన్నాడు తన సంతోషాన్ని చూసి ఆనందిస్తూ. మీ దయండి, మీరు మా గుడిసెకు రావాలండి ఒకసారి. నీవెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తా, ఎప్పుడు రమ్మంటావు చెప్పు అన్నాడు. ఇప్పుడే రండి, నా వెంట రండి అని దారితీశాడు. శివనాథం చివాలను లేచి తువ్వాల దులుపుకొని గురవుడు వెనుక నడిచాడు. తాటివనంలో మొదటి మలుపు తిరగగానే అతడి గుడిసె కనబడుతుంది. కుడిచేతి పక్కగా గుమ్మం ఎదురవుతుంది. అది తాటికమ్మల గుడిసె. దాని ముందర 2 అడుగుల వెడల్పున 2 పక్కల అరుగులు ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేసి ఉన్నాయి. గుడిసె ముందర ముచ్చటగా 4 ముగ్గుకర్రలు పలకరిస్తున్నాయి. అరుగు మీద శివనాథాన్ని కూచోబెట్టి గురవడు లోపలికి వెళ్ళి 4 అరటిపళ్ళు పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చాడు. పోచాలు నల్లటి ముఖంలోంచి పెద్ద కళ్ళు వెలుగుని చిమ్ముతున్నాయి. తల నున్నగా దువ్వుకొని ఎర్రటి పూలు ముడుచుకున్నది. చంద్రకాంత రంగు నేతచీర, శనగపూల రవిక ఆమె దేహకాంతికి కొట్టొచ్చినట్టున్నాయి. ఆమె తల వంచుకొని గురవడి పక్కనే నిలబడింది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే అతనికి కడుపు నిండినట్లయింది. ఏదో ఘనకార్యం చేసినట్టుగా శివనాథం మనస్సు ఉక్కిరిబిక్కిరయింది. చిరకాలం సుఖంగా ఉండండని దీవించి లేచాడు. ఇద్దరూ చేతులు జోడించి శివనాథాన్ని సాగనంపారు. అడవిలో కొట్టిన కట్టెపుల్లలు మోపులుగా కట్టి ఊళ్ళోకి తెచ్చి అమ్ముతాడు గురవడు. వస్తూ వస్తూ ఆనాటి సరుకులు తెచ్చి ఇంట్లో పడేస్తాడు. బుడ్డిదీపపు వెలుగులో సరుకు బాగు చేసి గురవడు ఏటికి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని మడతమంచం వాకిట్లో వేసుకొని సేద తీర్చుకునే అంతలో పోచాలు వండి వారుస్తుంది. ఊసులాడుతూ ఇద్దరూ ఒకే పల్లెంలోనే పెట్టుకొని తింటారు. ఈ సంగతులన్నీ గురవడు శివనాథానికి చెప్తుంటే అతడికేదో చెప్పరాని ఆనందం కలిగేది.
దీపావళి వెళ్లిన నాలుగో నాడు కాబోలు. శివనాథం తాటివనం దాటుతూ ఉండగా చప్పున గురువడు జ్ఞాపకం వచ్చి వాళ్ళ గుడిసెవైపు నడిచాడు. గుడిసె తలుపు దగ్గరగా వేసి ఉన్నది. సందుల్లోంచి బుడ్డి దీపపు వెలుగు కనిపిస్తుంది. గురువడిని పిలిచాడు. పోచాలు బయటకు వచ్చి, అయ్యగారు, గురువడు లేవటం లేదన్నది. పోచాలు వెంట అతడు లోపలికి వెళ్ళాడు. గురువడు మంచం మీద పడుకొని మూలుగుతున్నాడు. ఏమిటి గురువ ఈ పడక, మూలుగుతున్నావెందుకు అన్నాడు. దివ్వెల పండగ నాడు పటాస్ చేతిలో పేలిందండి అన్నాడు గురువడు. మూలుగుతూనే లేచి కూర్చొని పంతులుగారికి చాపేయమని పోచాలను పిలిచి వేయించాడు. దన్నాలండి పంతులుగారు, మీ దయవల్ల బతుకుతున్నాం. పోచి, నీ కోక చూపించవే వారికి. మీరొస్తేనే మూలుగంతా పోయింది, చూశారా? పండక్కు వద్దంటూనే ఉన్నా ఈ చుక్కల చీరే గువ్వకన్ను రవికే కొన్నాడు. నేను ఇక్కడికి వచ్చినాకనే ఈ దండగడియం కొన్నాడు అని పోచాలు తీసి చూపించింది. గురవా, నీ సంపాదన బాగుంది, నాకంటే నీవేనేమన్నమాట శివనాథం అంటుంటే గురవడు ములకనవ్వులతో తలవంచుకొని, బాబయ్యా, పోచి చేసిన పని వినరు? అది అక్కడికి వచ్చేనాడు గాజులకని పోకలకని తల్లి 10 రూపాయలు చేతిలో పెట్టిందట. అవి పెట్టి నాకు దోతులు కొన్నది, కట్టుకునే వరకు చంపింది అన్నాడు. ఆ ఇల్లు, ఆ వాతావరణము, ఆ జంట, ఆ కబుళ్ళు, ఆ పరస్పర ఆకర్షణ, ఒకరిపై ఒకరు సరసమైన నేరాలు చెప్పుకోవటము శివనాథానికి మధురంగా ఉంది. కొంతసేపటికి తెప్పరిల్లి, నీ చెయ్యెట్లుంది గురువా అని అనగలిగాడు శివనాథం. వేళ్ళన్నీ ముడుచుకుపోయాయి, చెయ్యి బాగా తెరవలేను అని చెయ్యి చూపించాడు గురువడు. తొందరగా నయం చేసుకో, రెక్కల కష్టం మీద బతికేవాడివి అంటూ శివనాథం ఇంటిదారి పట్టాడు. తరువాత గురువడి సంగతి కనుక్కోవడానికి శివనాథానికి వీలు కలగలేకపోయింది. ఆఫీస్ పనుల తొందరలో అతడి మాటే జ్ఞాపకం రాలేదు. ఒకనాడు శివనాథం కచేరి నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో కట్టెల మోపు ఎత్తుకుపోతున్న పోచాలు కనబడ్డది. గురువడి సంగతి అడిగాడు. అతడికి నయం కాలేదట, అంచేత తాను కట్టెలమ్ముతున్నానన్నది. గురవడు శివనాథం కోసం కలవరిస్తున్నాడని చెప్పింది. సరేలే చూద్దాం అని ఆమెతో చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వెంటనే గురవడిని చూడ్డానికి వెళ్ళలేకపోయాడు. శివనాథం ఇట్లా అనుకుంటూ ఉండగానే ఋతుచక్రం ఒకసారి చుట్టి వచ్చింది. ఈలోగా అతడు బిడ్డ తండ్రయ్యాడు. 6 నెలలైనా తిరక్క ముందే అతని తండ్రి కాస్తా పోయాడు. 2 తమ్ముళ్లతో తల్లి అతడి దగ్గరికే వచ్చింది. ఆ సంసారంలో మునుగుతూ తేలుతూ ఉన్నాడు శివనాథం. ఆనాడు శివనాథం ఆఫీస్ నుంచి 1 గంట ముందుగా బయలుదేరాడు. సగం దారిలోకి వచ్చే వరకు ఈ గంట సేపట్లో ఇంట్లో ఏదైనా పని చూసుకోవచ్చనుకున్నాడు. కానీ సగం దూరం వచ్చిన తర్వాత గురవడు జ్ఞాపకం వచ్చి తిన్నగా అక్కడికి వెళ్ళాడు. గడపలో నిలబడి చూశాడు. గురవడు మంచం మీద కూర్చొని మేదరి ఉయ్యాల తొట్టె ఊపుతున్నాడు. ఎన్నాళ్ళకు చూశాను పంతులు గారిని, లోపలికి రండి అన్నాడు లేచి నిలబడి. చెప్పావు కావేం, పిల్లా పిల్లవాడా అని అడిగాడు శివనాథం గడపలోనే నిలబడి ఆశ్చర్యపోతూ. 1 కాదు బాబయ్యా, 2, 2 ఆడపిల్లలు అన్నాడు నవ్వుతూ. ఇంకేం, అదృష్టవంతుడివి. అవునుగాని నీవు ఇంట్లో ఉన్నావేం, పోచాలు ఎక్కడికి వెళ్ళింది? నా చెయ్యి చూశారా, చచ్చుబడిపోయింది, గొడ్డలి పట్టలేను. ఈ కాలు ఈడిస్తూ నడవాల్సిందే. నా బదులు పోచాలే గంజినీళ్లకు డబ్బులు తెస్తుంది. ఏం చేస్తాం, ఈ పిల్లలకు ఆ గంజే ఇంత పోస్తున్నాం. శివనాథం మాట్లాడకుండా గురువుడి వైపు చూస్తున్నాడు. అతడికి కళ్ళు గుంటలు పడ్డాయి, ముఖం డోక్కుపోయింది, బాగా నల్లబడ్డాడు. అంతలో పోచాలు వచ్చింది. అయ్యగారు, చాలా కాలానికి వచ్చారు, పిల్లల్ని చూశారా అంటూ ఒక్కొక్క పిల్లనే తీసుకొచ్చి చూపించింది. పోచాలులో అది వరకు ఉన్న నిగారింపు లేదు, కానీ కళ్ళ తేజస్సు తగ్గలేదు. శివనాథం జేబు తడుముకొని 2 రూపాయలు తీసి పోచాలు చేతిలో పెట్టి, పిల్లలకు ఏదైనా కొనిపెట్టు అన్నాడు. అంత దూరం రానే వచ్చాను కదా అని ఏటి ఒడ్డుకు వెళ్ళాడు. 7 గంటలు దాటే వరకు పడుకున్నాడక్కడ ఇసుకలో. చప్పున జ్ఞాపకం వచ్చింది. ఆ సాయంత్రానికి తాను కూర తెస్తానని ఇంట్లో చెప్పినట్లు మెల్లగా లేచి బయలుదేరాడు. ఇల్లు చిన్నది, 1 వంట ఇల్లు, గది, వసారా. అందులో ఇంతమంది కాలక్షేపం చేయాలి, తమ్ముళ్ళు చదువుకోవాలి, తల్లి వచ్చినప్పటి నుండి ఇంటెడు పని ఆవిడే చూసుకుంటుంది. సంసారం బయటపడకుండా ఉండాలని తన తల్లి కూడా శకుంతల సంగతే ముందు చూస్తుంది. ఇంటింటా ఉన్న గృహఛిద్రాలు ఒక్కొక్కనాడు శివనాథానికి ఎదురవుతుంటాయి. ఆనాడు అతడు ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఉగాది నాడు సాయంత్రం 6 గంటల వేళ తల్లి చేసిన పూర్ణపు బూరెలు పొట్లం కట్టుకొని శివనాథం గురువడి ఇంటికి బయలుదేరాడు. గురవడి ఇంటి ముందు నిలబడి చూస్తే తలుపు దగ్గరగా వేసి ఉన్నది. అతడా అరుగు మీద కూర్చొని ఆ ఇంటి ముందు వేసి ఉన్న ముగ్గులను, కడపకు కట్టిన తోరణాన్ని చూస్తున్నాడు. అంతలో లోపల నుంచి ఏవో మాటలు వినబడ్డాయి.
నా మాట విను, ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకో, పెట్టెలోంచి ఆ చీర తీసి కట్టుకో, పిల్లలకి బాబుగారిచ్చిన రూపాయలతో కుట్టిన అంగీలు తొడుగు. అంతా చేస్తా గాని నువ్వు ముందు లేచి నేనప్పుడు కొన్న ఆ దోవతి కట్టుకుంటానంటేనే. నేను ఏం ముఖం పెట్టి కట్టుకోను, నీవే చెప్పు. ఈ ఏడాది మంచంలో ఉండి నీవు తెచ్చిన దాంతో బతుకుతున్నాను, సగం చచ్చినట్టుంది నా బతుకు. అదిగో అదే వద్దు. 5 నిమిషాల వరకు ఏ సందడి లేదు. ఇద్దరూ బట్టలు కట్టుకున్నారేమోననుకున్నాడు శివనాథం. తటాలున పోచాలు తలుపు తీసి పిల్లనెత్తుకొని బయటకొచ్చింది. శివనాథాన్ని చూడగానే తెల్లబోయి, ఎంతసేపు అయింది వచ్చి అన్నది. ఆ మాట విని గురవడు ఇంకొక పిల్లనెత్తుకొని కాలు ఏడుస్తూ బయటకు వచ్చి అరుగుమీద కూర్చున్నాడు. పంతులుగారు నిలబడితే కూర్చుంటావా అన్నది పోచాలు. పోచాలు కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు కొన్న చుక్కల చీర గురవడు చెప్పినట్లు కట్టుకున్నట్టుంది. తలలో ఎర్రటి కాగితప్పూలు పెట్టింది. గురవడు అప్పటి దోవతి కట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ దీపావళి నాడు చూసినట్టే ఉన్నారు. ఇద్దరి ముఖాలు నవ్వుతూ ఉన్నాయి. మధ్య మధ్య పిల్లల్ని పలకరిస్తూ నవ్విస్తున్నారు. గురువా, పండగనాడు ఈ పూర్ణంబూరలు తినండి అని చేతిలో పెట్టాడు. పోచాలు అందుకొని తినమని గురవడి చేతిలో పెట్టింది. నీవు అన్నాడు గురవడు. నా మాటకేంలే, నీవు తిను. అయ్యగారు, దీని పంతం చూడండి, ఉన్నది కాస్త నాకు పిల్లలకు కాచిపోసింది, పొద్దటి పూట దానికి ఏం మిగల్లేదు అన్నాడు. అదంతా చెప్పకు అన్నట్లు పోచాలు గురవడు వంక చూసింది. కానీ గురవడు అటు చూడలేదు. అయితే నా ముందరే మీ ఇద్దరూ చెరుకొంచెం తినండి అన్నాడు శివనాథం. ఇద్దరూ తినగా చూసి లేచాడు శివనాథం. అతడిని తాటివనం దాకా ఇద్దరూ సాగనంపారు. అప్పుడన్నాడు శివనాథం, గురువా, నాకు ఈ ఊరు నుంచి బదిలీ అయింది, 4 రోజుల్లో వెళ్ళిపోతాను అని. వెళ్ళిపోతారా అన్నట్టు ఇద్దరూ జాలిగా చూశారు. ఆనాడు ముళ్ళు తీసినప్పటి నుంచి బాబయ్య గారు తండ్రిలాగున్నారు అని కళ్ళల్లో నీరు నింపుకున్నాడు. శివనాథానికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అతడు కనబడే వరకు చూసి వాళ్ళు వెనక్కు మళ్ళారు. ఆ రాత్రి శివనాథానికి చాలాసేపు నిద్రపట్టలేదు. ఈ ఊరు వచ్చిన 3 ఏళ్ళు ఆఫీసులో పని ఎక్కువైనా, చివాట్లు తిన్నా, ఇంట్లో గృహకల్లోలాలు ఒత్తిడి చేసినా ఆ ఏటి ఒడ్డుకు పోయి గంటల తరబడి పడుకొని అన్నీ మరిచిపోయేవాడు. ఆ ఏటి ఒడ్డును చూడగానే మనసు శాంతపడేది. కానీ అతడి అంతరాత్మ ఎదురు తిరిగింది. నీకు మనశ్శాంతిని కలిగించింది, హాయిని గొలిపింది గురవడి కుటుంబం. వాళ్ల పొందిక, తృప్తి, ఆప్యాయత నీకు బ్రహ్మానందాన్ని కలిగించాయి అని గదమాయించింది అంతరాత్మ. అయితే ఇటువంటి గిరిజనులను బాగు చేయటానిక నన్ను ప్రభుత్వం బదిలీ చేసింది అనుకుంటూ చాలాసేపు పక్క మీద దొర్లాడు శివనాథం. ఇది కొండమల్లెలు కథ. ఈ కథలో 2 జంటలు కనిపిస్తాయి. ఒక జంట గురవడు పోచాలు, మరొక జంట శివనాథం శకుంతల. రోజువారీ కాయకష్టం చేసి కడుపుకునిపుకునే కుటుంబం గురవడు పోచాలది. వీళ్ళ దాంపత్యంలోని సుఖదుఖాలు కథలోని ప్రధానాంశం. చిన్న ఉద్యోగి శివనాథం సున్నితమైన మనస్సు గలవాడు, మంచి భావకుడు. కానీ ఆయన భార్య శకుంతల నిత్యం అసంతృప్త మనస్తత్వంతో ఇతరులతో పోల్చుకుంటూ కుటుంబ కలహాలకు కారణమవుతుంది. గురవడు పోచాలు వీళ్ల కుటుంబంతో శివనాథానికి ఉండేటువంటి మంచి అనుబంధంతో వాళ్ల గౌరవాభిమానాలను అందుకుంటాడు. ఈ క్రమంలో మనిషికి నిజంగా కావలసింది ఏంటి అనే ప్రశ్నకు సమాధానం శివనాథానికి దొరుకుతుంది. ఈ కథలో కొండమల్లెల పరిమళాల్ని వెదజల్లే గిరిజనుల హృదయాలను ఆవిష్కరింపజేస్తూ రచయిత్రి వెల్లడించిన జీవన సత్యాల్ని మనం కూడా అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి. ఇది కొండమల్లెలు కథలోని సారాంశం. ఇంత చక్కని కథను అందించిన తెలంగాణ తొలితరం రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి గారికి నమస్కరిస్తూ, ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.